తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రచయిత అవుతున్నారు. గతంలో ఆయన కొన్ని పాటలు రాసినా పూర్తి స్థాయిలో రచయిత కాలేదు. ఆయన తన ఆత్మకథనే పుస్తక రూపంలోకి తీసుకువస్తున్నారని మీడియాలో కథనం వచ్చింది. కేసీఆర్ ఆత్మకథ రచనలో స్పీకర్ మధుసూదనాచారి సహకారం అందిస్తున్నారని ఆ కథనం చెబుతుంది. తెలంగాణ ఉద్యమ అనుభవాలు, తనతో కలిసి పనిచేసిన వారు, విడిపోయిన వారు, కాంగ్రెస్ టీడీపీలతో రాజకీయ జీవితం మొదలైన తీరు, ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ఘటనలు, సోనియా గాంధీతో జరిగిన చర్చల సారాంశం తదితర అన్ని అంశాలను ఆయన తన ఆత్మకథలు వివరిస్తారని అంటున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఆత్మకథ రాస్తే కొంత ఇబ్బంది ఉండవచ్చు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు వాటిలోని కొన్ని విషయాలతో విభేదించవచ్చు. సాధారణంగా ఆత్మకథలో ఉన్నవి ఉన్నట్లు రాస్తే ఒక్కోసారి వివాదం అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రాసిన ఆత్మకథ కొంత వివాదమైంది. మరి కేసీఆర్ ఆత్మకథ రచన ఎప్పటికీ పూర్తవుతుందో కానీ అది సంచలనమే అవుతుంది.